నమస్తే అండి, నా పేరు లక్ష్మీ కళావతి, నేను పెనుమాల నుంచి వచ్చాను. నాకు ఈ ఆపరేషన్ చేయకముందు అయితే నడుము నొప్పి, గుండె దడ చెమటలు పడతాం, ఏదన్నా పని చేసేటప్పుడు చేతులు కాళ్ళు వణికొస్తాం, అవన్నీ జరిగాయండి. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా ఫ్రీగా ఉంటాం, ఏ పని చేసినా కొంచెం ఫ్రీగా ఉంటాం, చాలా బాగుంటుందండి. కానీ ఈ ఆపరేషన్ చేయకముందు అయితే మాత్రం నాకు చాలా ఇబ్బందిగా ఉండేదండి. కానీ సార్ భయపడకమ్మా, పర్లేదు, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని అన్నారు. బీపీ ఎంత ఉంది? బీపీ ఫస్ట్ అయితే మాత్రం 140 ఉండేదండి, ఇప్పుడు నార్మల్కి వచ్చి 128-129 అలాగా నార్మల్లో ఉంటుందండి. 190కి వెళ్ళేదండి ఫస్ట్ అయితే మాత్రం, 190కి వెళ్ళిపోయి తలనొప్పి వచ్చింది, వాంతులు అయిపోయి చాలా సీరియస్గా అయిపోయేదండి. కానీ ఈ ఆపరేషన్ చేశాక మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది. నేను ఫస్ట్ అయితే మాత్రం తలనొప్పి వస్తే బీపీ మాత్రం 210 అలాగే అయిపోయేదండి. దానికి బీపీ పెరగగానే మాత్రం చెమటలు పట్టేసి గుండె దడస్తాం, నేను చెమటలు చేతులు కాళ్ళు దడస్తాం గట్రా జరిగేదండి. జరిగితే ఇలాగ రామోహన్ సార్ దగ్గరికి వచ్చానండి. వచ్చి ఇలాగ సర్జరీ పడతామా, నీకు కంతులు ఉన్నాయి అని చెప్పారండి. చెప్తే పర్వాలేదు, ఆపరేషన్ పడితే నేను చేస్తాను అని చెప్పాక ఈ ఆపరేషన్ చేశారండి. నాకు థైరాయిడ్ ఆపరేషన్ జూన్ 7 చేశారండి, రామన్ సారే చేశారండి. ఆయన చేశాక కూడా చాలా ఫ్రీగా ఉందండి థైరాయిడ్ కూడా, నాకు గొంతు నొప్పి కట ఏమీ లేదండి, అది సక్సెస్ అయ్యిందండి ఆపరేషన్ కూడా. ఈ ఆపరేషన్ చేశాక నాకు చాలా ఫ్రీగా ఉన్నానండి. బీపీ గుండె దాటడానికి చూపించుకుంటే బీపీ చాలా కంట్రోల్లో ఉన్నదండి, పర్లేదు, బాగుందని అన్నారు. బీపీ కూడా 130కి వచ్చిందండి, చాలా బాగుందండి. నాకు మొత్తం ఫ్రీగా ఉంటుంది, ఏ పని చేసుకున్నా కూడా ఫ్రీగా చేసుకోగలుగుతున్నాను.